తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేసిన విషయం విదితమే. ఈ నిర్ణయం అనంతరం సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి అనగా శనివారం నుంచి తెలంగాణలో దేవాదాయ వక్త్ భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పేర్కొన్నారు. దేవాదాయ వక్త్ భూములు క్రయ విక్రయాలు రద్దు చేస్తున్నట్లు గులాబీ బాస్ ప్రకటించారు. సర్వే జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఓ వ్యవస్థ అనేది రద్దయిపోయింది. ఇకపై ఎంఆర్ఓలకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు ఉంటాయి. తహసీల్దార్ తప్పు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్లోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లు జరగనున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. తాజాగా 9999 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 547686కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 77 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్లో పేర్కొంది. టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 31న జరిగిన ఈసెట్ పరీక్షను 25448 మంది అభ్యర్థులు రాశారు. 90.86% ఉత్తీర్ణత సాధించారు. సీఎం కేసీఆర్పై ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి అని ఆక్షేపించారు. కేటీఆర్ సూటు బూటు వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ దగ్గర నాగులు ఆత్మహత్యార్థం కలిసివేసిందని, నాగులు ఆర్తనాదాలలో నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉందని రేవంత్ చెప్పారు.